హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ టీపీ. నా వాయిస్ అయితే బాగాలేదు, కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కాబట్టి వాయిస్ చేంజ్ అయింది. సో నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. సో మీరు థంబ్నైల్లో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది కదా, మేము యుఎస్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. సో బేసిక్గా బుజ్జు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రావెల్ చేయడం. సో ఇంట్లో బుజ్జు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు చూడలేదు బుజ్జుని. సో వాళ్ళందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తామా అని చెప్పి. మా ట్రావెల్ డేట్ వచ్చేసి April 12 అనమాట. సో ఫ్లైట్ వచ్చేసి మధ్యాహ్నం 12 ఉండే, కాకపోతే మేము పొద్దున్నే ఇంకా లేచి 6 o'clock అట్లా రెడీ అయిపోయినాము. 8 అంటే 9 కల్లా ఇంట్లో స్టార్ట్ అయినాము, ఎందుకంటే చింటూ వాళ్ళ ఫ్రెండ్ కొంచెం లేట్ అయింది. అంటే పెద్దగా ఏం లేట్ కాలేదు, యాక్చువల్గా కరెక్ట్ టైంకి వెళ్ళినాము. సో ఇది వచ్చేసి డాలస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. మాకు ఇంటికి చాలా దగ్గర ఎయిర్పోర్ట్, ఒక 10 minutes అంతే. చాలా పెద్దది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, సో ఆబ్వియస్లీ పెద్దగానే ఉంటుంది. అండ్ మా లగేజ్ చూసినారు కదా, అసలు ఇంట్లో సగం లగేజ్ తీసుకోబోతున్నట్టు అనిపించింది. ఎందుకంటే 23 kgs ట్రాలీస్, ఆల్మోస్ట్ మేము 5 తీసుకెళ్ళాం అనమాట. బుజ్జుని తొందరగా లేపేసరికి కొంచెం క్రాంకీగా ఉన్నాడు. అంటే నా ఫస్ట్ టైం ఆల్ సెట్ టు ఇండియా. సో ఇప్పుడైతే చెక్ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసినాము. సో మేము పొద్దున్నే స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా ఏం తినలేదు. ఇంకా ఇక్కడ చిక్ఫిల్లే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మస్తు ఉంటుంది తెలుసా చిక్ఫిల్లేలో. సో అక్కడైతే తినేసినాము, మీకు అనిపిస్తుంది కదా వెనకాలో అదనమాట. సో చిక్ఫిల్లే తినేసినాం. అండ్ ఇక్కడ బేసిక్గా ఎయిర్పోర్ట్లో మనకి చాలా స్టోర్స్ ఉంటాయి, మనకి ఏమైనా కావాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మేము అదే చూస్తున్నాం, ఏమన్నా తీసుకెళ్దామా అని చెప్పేసి, ఎందుకంటే చాలా టైం ఉండే ఫ్లైట్కి. సో అదనమాట, ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఎమిరేట్స్, దాంట్లోనే వెళ్తున్నాము. సో ఇంకా బేసిక్గా పంపిస్తున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ పంపిస్తారనమాట మనం సెట్ అవ్వడానికి అని చెప్పి. బుజ్జివాడు చూసినారా అట్లా కూర్చున్నాడు. సో అండ్ ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా చింటూ ఏం చెప్తున్నాడంటే, ముందు సింగిల్గా వచ్చినాను, తర్వాత కపుల్ లాగా వచ్చినాను, ఇప్పుడు రిటర్న్లో బుజ్జుగాడిని అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా వెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే వీటితో ఫస్ట్ టైం కదా జర్నీ ఎట్లుంటుందా అనేది అదొక టెన్షన్ ఉంది, బట్ హోప్ఫుల్లీ అంతా బాగానే అయింది అనమాట. ఫస్ట్ టైం ఇండియాకి ఫస్ట్ ఫ్లైట్, భయం అవుతుంది. యాపిల్ పెట్టుకుంటే ఏం తెలుసా, బయట శబ్దం ఏమి అనిపిస్తుంది, అది బెస్ట్ థింగ్. సుమాన్ పెడదామని ఇప్పుడు డాలస్ నుంచి దుబాయ్కి ఫ్లైట్, దుబాయ్లో మళ్ళీ ఇంకో ఫ్లైట్. గట్టిగా మాట్లాడవే వినిపిస్తానే, అరే ఫస్ట్ ఫస్ట్ చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా ఫస్ట్ ఒంటరిగా పోయినాం, తర్వాత జంటరిగా పోయినాం, పిల్లలతో వేరుంది. ఫస్ట్ టైం అయినప్పుడు మంచిగా చిల్లు లేకుండా పోవచ్చు, సెకండ్ టైం అయినప్పుడు కూడా ఓకే చిల్లు రావచ్చు, థర్డ్ టైం ఏమో కొంచెం డౌటే. ఏం లేదు, కొంచెం అంటే వీళ్ళు ఫస్ట్ టైం కదా ఎట్లుంటుందా అనేది అంతే. బట్ ఇప్పుడైతే దుబాయ్కి 16 hours కదా, 16
15 అవర్స్ జర్నీ ఆ తర్వాత 14 అవర్స్ 10 మినిట్స్ జర్నీ ఆ తర్వాత అక్కడికి. సో చూద్దాం ఎట్లా అవుతుందో, మధ్య మధ్యలో వీడియోస్ ఇస్తాం, ఫుడ్ కూడా చూపిస్తాం, వీడు అసలు ఏం చేస్తున్నాడు అనేది. ఇప్పుడు ఒంటరిగా అంటే సోలోగా ట్రావెల్ చేసినప్పుడు పిల్లల సీట్ల దూరం కూర్చుంటుండే, ఇప్పుడేమో మూవీల పక్కన అంటే మరి ఏదో ఒక స్టేజ్ లో కూర్చాల్సిందే కదా. అదే యాక్చువల్గా మా ఫ్లైట్ 12కి మధ్యాహ్నము, కాకపోతే మార్నింగ్ 6కే లేచి కొంచెం మిగతావి ప్యాక్ చేసేటి ఉండే, అవన్నీ చేసేసి స్నానం చేసి అంతా చేసేసి మేము 8 అట్లా రెడీ అయిపోయినాము. కాకపోతే ఇంకా వీళ్ళ ఫ్రెండ్ రావాలి పిక్ చేసుకొని అంటే డ్రాప్ చేయడానికి, లగేజ్ ఉంది. చాలా మంచి పని చేసినాం, లేట్ వచ్చింది అయితే కరెక్ట్ టైంకి ఇట్లా దిగినాం. సో బేసిక్గా 9 కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయినాం, వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఇంకా చెక్ ఇన్ అవంతా చేసి ఇప్పుడు కరెక్ట్ వచ్చి, యాక్చువల్లీ పిల్లలు ఉంటే ఏంటంటే మనకు అన్ని తొందరగా అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారో అందరికీ తెలుసు కదా. సో అందుకని తొందరగా పంపించేస్తారు అనమాట. జనరల్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రమ్మంటారు మెల్లిగా, అంటే ఫస్ట్ వచ్చేసినాం. సో ఇన్ఫెంట్స్కి మనము బాసినెట్ అడిగితే ఇది ఇస్తారనమాట, కాకపోతే వాళ్ళ వెయిట్ అండ్ హైట్ చూస్తారు. భుజగానికి అయితే కరెక్ట్ సరిపోయింది, ఇంకొంచెం ఒక 1 ఇంచ్ ఉన్న ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వరు, నెక్స్ట్ టైంకి అయితే సరిపోదు అనమాట. అండ్ ఇందాక మీరు చూసారు కదా ఫోటో, బేసిక్గా చిన్నపిల్లలకి ఫొటోస్ తీస్తారనమాట, అట్లా కాపీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి లంచ్, బేసిక్గా రైస్ బన్ వాటర్ బాటిల్ తర్వాత డెజర్ట్ అన్నీ ఇస్తారు. చూస్తే కొంచెమే అనిపిస్తుంది కానీ మనకైతే కడుపు నిండిపోతుంది, అండ్ బాగుంటుంది కూడా. ఎమిరేట్స్లో నాకు ఇష్టము ఫుడ్. సో బేసిక్గా మీల్స్ ఎట్లా మనం బుక్ చేసుకుంటామంటే, టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మన మీల్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము హిందూ మీల్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే కొంతమంది బీఫ్ అట్లాంటివి కూడా సర్వ్ చేస్తారు అనుకుంటా, నాకు పెద్దగా తెలీదు. బట్ మన హిందూ మీల్లో ఏంటంటే మహా అయితే చికెన్ మటన్ ఇవే సర్వ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేమైతే హిందూ మీల్ చేసుకున్నాము. వెజిటేరియన్స్కి వెజిటేరియన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ మేమైతే తింటాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వీళ్ళు డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు, లైక్ కోక్ అట్లాంటివి, అండ్ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు, కావాలంటే మనం తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, బేసిక్గా సీట్ ముందు స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఆ స్క్రీన్లో బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ ఇలా మ్యాప్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఇప్పటివరకు అయితే మేము అక్కడి వరకు ట్రావెల్ చేసాము, ఇంకా కొంచెం దూరమే ఉందన్నమాట, ఇంకా 2.5 అవర్స్లో మేము రీచ్ అయిపోతాం అనగా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారనమాట. సో మీరు కనిపిస్తుంది కదా, జస్ట్ లైట్ ఫుడ్ ఉంటుంది, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది తినేసి ఇంకా మేమైతే ఫ్లైట్ దిగిపోయినాము దుబాయ్లో. సో ఇప్పుడైతే దుబాయ్కి వచ్చేసినాము, మాకు ఇంకో 1 అవర్లో అట్లా ఉంది టైమ్. సో ఫ్రెష్ అయిపోయి బుజ్జుకి ఏమైనా తినిపించేసి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకా ఇక్కడ వీడి స్ట్రోలర్ ఏమో ప్యాలెస్లోనే ఫ్లైట్ ముందు తీసేసుకున్నారు, ఇక్కడ దుబాయ్లో అయితే మాకు వేరేది ఇచ్చారు, ఇది ఇచ్చారు అన్నమాట. సో మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనది మనకి రిటర్న్ ఇచ్చేస్తారంట. సో లగేజ్తో పాటు అది కూడా వచ్చేస్తుంది. సో యా, సో ఫార్ బాగానే అయింది ట్రావెల్. అసలు ఎంత అంటే నేను ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుకున్నా, 14 అవర్స్ జర్నీలో 2 అవర్సే పడుకున్నా, 2 or 3 అవర్స్ పడుకున్నా అంతే బుజ్జుగాడుతో. బట్ ఒక సైడ్ నుంచి బాగానే అయిందిలే జర్నీ. అండ్ నేను సో అదనమాట, బేసిక్గా జర్నీ అయితే సో ఫార్ గుడ్. సో బేబీ ఫుడ్ గురించి వచ్చేసి బేసిక్గా మనమే క్యారీ చేయాలి. సో వాళ్ళు అలౌ చేస్తారు బేబీకి వాటర్ కానివ్వండి ఆర్ ఫ్రూట్స్ కానివ్వండి ఆర్ మనకి ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది కదా, సో అది ఇవన్నీ క్యారీ చేసుకోవచ్చు, బట్ లిమిటెడ్గానే క్యారీ చేసుకోవచ్చు అనుకుంటా. నేనైతే 4-5 ప్యాక్స్ తీసుకున్నాను చిన్నవి, నా బేబీకి సరిపడా.
సో ఫీడింగ్ కూడా ఈజీగానే అయింది, కష్టమేం కాలేదు. సో ఇప్పుడైతే వాడికి ఫీడింగ్ అయిపోయింది, చేసేసుకొని ఇంకా మేము దుబాయ్లో వేరే ఫ్లైట్ ఎక్కేసాము. సో మళ్ళీ ఎక్కగానే మళ్ళీ ఫుడ్ ఇచ్చారు, ఇంకా ఫుడ్ తినేసి ఇంకా చూపిస్తున్నా అన్నమాట. సో ఇక్కడ కొత్తగా నేను చూసింది ఏంటంటే, మనకి సపరేట్గా స్క్రీన్ పెట్టారు. అంటే ఫ్లైట్కి ముందు ఒక కెమెరా ఉంటుంది, అంటే ఫ్లైట్ ఎలా వెళ్తుంది అనేది. సో రన్వే మీకు కనబడుతుంది కదా, సో అట్లా వెళ్తుంది అన్నమాట మన ఫ్లైట్. సో అండ్ మధ్యలో జస్ట్ మ్యాప్ చూపిస్తున్నారు, దెన్ మళ్ళీ ఆ రోడ్ చూపిస్తున్నారు అన్నమాట. సో ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. జనరల్గా మీకు ఇంతకుముందు చూపించిన స్క్రీన్స్లో ఏంటంటే వ్యూస్ చూపిస్తారు, కాకపోతే ఇట్లా నేను ఫస్ట్ టైం చూసిన, సో కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే నాకు. మంచిగా అనిపించింది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడడం అనేది. అండ్ ఇక్కడ బుజ్జుగాడు ఇంకా ఈ ఫ్లైట్లో మంచిగా పడుకున్నాడు. ఫ్లైట్ ఒక స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్కి పడుకున్నాడైతే ఎగ్జాక్ట్గా ఇంకా ల్యాండ్ అయ్యేటప్పుడు దిగినాడు అనమాట. 3 అవర్స్ అట్లా పడుకున్నాడు. సో ఇక్కడైతే మేము ల్యాండ్ అయిపోయినాం. అండ్ ఫైనల్లీ అలా గ్రాండ్ పేరెంట్స్ ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ ఫస్ట్ టైం సుహాన్ష్ని చూస్తున్నారు. లెట్స్ సీ అసలు అలా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూద్దాం. చూసారు కదా, ఫైనల్లీ మా వాళ్ళని చూసినాడు అనమాట వాడు. వాడికి కొత్తగా ఉంది, వాడు అప్పుడే లేచిండు. అండ్ కొత్తగా ఉంది, ఫోన్లో ఉన్న వాళ్ళందరూ రియల్గా ఎట్లా వచ్చినారని వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు. సో బేసిక్గా మా మమ్మీ, అత్తమ్మ, మామయ్య, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బాబాయ్, అట్లా చాలామంది వచ్చిండ్రు అనమాట. సో చాలా హ్యాపీ, అసలు ఎన్నో రోజులకి వాళ్ళు చూశారు కాబట్టి అసలు మాటల్లో చెప్పలేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనేది, మేము కానీ ఇంట్లో వాళ్ళు కానీ. సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము, కాకపోతే వీనికి కొంచెం గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. సో మీరు చూస్తారు కదా ముందు. సో బేసిక్గా అట్లా జరిగిందనమాట. చూడండి అసలు ఎట్లా తీసుకున్నారు అనేది, బ్యాండ్, మళ్ళీ ఇల్లు డెకరేషన్ అట్లా అనమాట. సో అది సో ఇక్కడైతే అత్తమ్మ డిష్ తీసేస్తుంది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా ఇంకా ఇంట్లోకి రావడము. సో అట్లా అండ్ చిన్నోడికి పూలమాల కూడా ఇస్తుంది వాళ్ళ పిన్ని. సో అట్లా వెల్కమ్ చేసిండ్ర అన్నమాట. సో మీకు ఎలా నచ్చింది మా చిన్నోడికి వెల్కమ్, కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.